రైట్. గత వీడియోలో మనం సహజ సంఖ్యల గురించి పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన అభ్యాసం ఒకటి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కింది సంఖ్యా రేఖపై సున్నా చుట్టబడిన చిన్న సంఖ్యలు పెద్ద సంఖ్యలను రాయండి అని ఇచ్చింది. చూడండి, ఇది సంఖ్యారేఖ. సున్నా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఇటు సైడ్ మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఐదు, మైనస్ ఆరు. మైనస్ త్రీకి సున్నా చుట్టిండు, మైనస్ టూకి సున్నా చుట్టిండు. మైనస్ గుర్తున్నది చిన్నయ్య అని మన గతంలోనే తెలుసుకున్నాం. కాబట్టి రెండు అనేది పెద్ద అవుతుంది, మైనస్ ఫోర్ అనేది చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, కింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి అని ఉంది. దీని కింద మనకు మూడు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. చూడండి, మైనస్ ఐదు, మైనస్ పది. ఈ ప్రాబ్లం గురించి చూద్దాం. పూర్ణ సంఖ్యల జతలు వాటి మధ్యన ఏవే ఉన్నాయో ఎలా రాయాలి, కనిష్ట గరిష్ట సంఖ్యలు ఏ విధంగా రాయాలో చూడండి. రైట్, చూడండి, మైనస్ ఐదు, మైనస్ పది పూర్ణ సంఖ్యలు. చూడండి, మైనస్ ఐదు, మైనస్ ఆరు, మైనస్ ఏడు, మైనస్ ఎనిమిది, మైనస్ తొమ్మిది, మైనస్ పది. ఇటు నుంచి ఇటు రాసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, మైనస్ ఐదు నుంచి మైనస్ పది మధ్యలో ఈ నాలుగు నెంబర్స్ వస్తాయి. దీంట్లో కనిష్ట సంఖ్య ఏమవుతుందంటే మైనస్ పది అవుతుంది. ఎందుకంటే ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు విలువ తగ్గుతుంది. కాబట్టి మైనస్ ఐదు కన్నా మైనస్ పది పెద్దది, చిన్నది. మైనస్ తొమ్మిది కన్నా మైనస్ పది చిన్నది అవుతుంది. కాబట్టి దీంట్లో కనిష్ట సంఖ్య ఏంటంటే మైనస్ పది చెప్పాలి. నెక్స్ట్ గరిష్ట సంఖ్య, మైనస్ ఐదు అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. ఓకేనా? ఇది దానికి సంబంధించినటువంటి మ్యాటర్. మిగతా రెండు ప్రాబ్లమ్స్ మీరు చేయండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. తర్వాత చూడండి, కింది పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. ముందుగా ఆరోహణ క్రమం అంటే ఏంది, అవరోహణ క్రమం అంటే ఏందో తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయాలి. ఆరోహణ క్రమం అనగా చిన్న సంఖ్య నుండి మొదలెట్టి పెద్ద సంఖ్య వరకు రాయాలి. తర్వాత చూడండి, అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయాలి. ఇక్కడ అవరోహణలో అవ్వ గుర్తుంచుకోవాలి. అవ్వ ఇంట్లో పెద్దది కాబట్టి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు రాయాలి అనేది మనకు మైండ్లో గుర్తుండాలి. ఇక్కడ చూడండి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఇవేంది చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు, ఇదేంది ఆరోహణ క్రమం. ఇక్కడ చూడండి, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు, ఇది అవరోహణ క్రమం. ఇప్పుడు చూడండి మూడో దాంట్లో ఫస్ట్ లెక్క చూడండి, మైనస్ ఐదు, రెండు, ఒకటి, మైనస్ ఎనిమిదిని ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు. చూడండి, ఈ విధంగా సంఖ్యారేఖని తీసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టి సున్నా పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇటు సైడ్ అయింది మైనస్ సంఖ్యలు. మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్, మైనస్ సెవెన్, మైనస్ ఎయిట్. ఇదంగా కుడివైపు, ఎడమవైపు ఇట్లా సంఖ్యారేఖ పైన రాసి రాయొచ్చు, రాయకుండా కూడా రాయొచ్చు. చూడండి, ఆరోహణ క్రమంలో అన్నాడు కాబట్టి ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దకు రాయాలి. చూడండి, దీంట్లో చిన్న సంఖ్య ఏమవుతుంది, మైనస్ ఎనిమిది, తర్వాత మైనస్ ఐదు, తర్వాత ఒకటి, రెండు, చిన్న నుండి పెద్దకు ఈ విధంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నాలుగో బిట్లో రెండో లెక్క చూడండి, మైనస్ ఎనిమిది, మైనస్ రెండు, మైనస్ ఒకటిని అవరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు. చూడండి, సొల్యూషన్ చూసుకుంటే ఇది మనకు ఇవ్వబడ్డటువంటి సంఖ్యలు. చూడండి, అవరోహణ క్రమం అంటే ఏం చేయాలి, పెద్ద అవ్వ, అవ్వ గుర్తుంచుకోవాలి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయాలి. దీంట్లో పెద్ద సంఖ్య ఏమవుతుంది, మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ ఎయిట్. ఎందుకంటే మైనస్ వన్నే పెద్దది మైనస్ ఎనిమిది కన్నా, ఆల్రెడీ మీకు సంఖ్యారేఖ పైన వివరించి ఉన్నాను. నెక్స్ట్ చూడండి, ఆరు, మైనస్ నాలుగు, సున్నా మరియు నాలుగులను సంఖ్యారేఖపై సూచించండి అనేది ఐదో బిట్టు. చూడండి, దీనికి ఎట్లా ఉంటుందో సొల్యూషన్ చూడండి. ఈ విధంగా మనం సంఖ్యారేఖ తీసుకోవాలి. సున్నా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఇక్కడి వైపు అన్ని ధన సంఖ్యలు పూర్ణాంకాలు, ఇటువైపు అన్ని ఋణ సంఖ్యలు. మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్, ఏమేమి గుర్తించమంటుండు, ఆరు.
ధన సంఖ్య ఆరు అంటే ఇగో ఇక్కడ ఉంది, ఇది ఆరు. నెక్స్ట్ చూడండి మైనస్ నాలుగు, మైనస్ నాలుగు ఏడు ఉంది, ఇగో ఇక్కడ ఉంది. నెక్స్ట్ జీరో, జీరో ఏడ ఉంది. తర్వాత నాలుగు, నాలుగు సూచించామంటాడు, ప్లస్ నాలుగు కాబట్టి ఇదిగో ఇక్కడ. ఈ విధంగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా సంఖ్యారేఖపై గుర్తించాలి. నెక్స్ట్ ఆరోబిట్ చూడండి. కింది సంఖ్యారేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను రాయమని ఇచ్చాడు. ఇదంతా సంఖ్యారేఖ, ఇక్కడ మిస్ అయినవి రాయాలి. చూడండి ఇడేముంది జీరో అంటే ఇడేముంటుంది వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్. ఇక్కడ చూడండి మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్, మైనస్ సెవెన్, మైనస్ ఎయిట్. ఈ విధంగా రాయాలి. ఇవన్నీ ధన సంఖ్యలు లేదా పూర్ణాంకాలు, ఇవన్నీ రెండు సంఖ్యలుగా ఉంటాయి. ఈ విధంగా రాయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి లాస్ట్ బిట్ ఈ అభ్యాసంలో. కింది సంఖ్యారేఖను చూడండి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని ఐదు నగరాల ఉష్ణోగ్రతలు సెంటిగ్రేడ్లో గుర్తించబడ్డాయి ఒక్కరోజువి. ఏం చేసిండో దీనిపైన ఉష్ణోగ్రతలు ఇచ్చిండు, దానికి సంబంధించి సంఖ్యారేఖ ఇది. కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి ఫస్ట్ సంఖ్యారేఖ చూడండి. పై సంఖ్యారేఖ ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అంటుండు. ఏడ సున్నా ఇచ్చాడు అంటే ఇది ఏమవుతుంది, ఒకటి. ఇది రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. నెక్స్ట్ చూడండి పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు. నెక్స్ట్ పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఉంటాయి, మైనస్లు ఉంటాయి, వన్, మైనస్ వన్, ఇది మైనస్ టూ. ఈ విధంగా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది మనం. అయితే ఒకసారి ప్రశ్నలు గమనించండి. గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఊటీది ఎంత, పదిహేను. నెక్స్ట్ బెంగళూరుది ఎంత, ఇరవై. ఇక్కడ చూడండి మైనస్ రెండు అంటే ఏమవుతుంది, మైనస్ మూడు. ఇది మైనస్ నాలుగు అంటే, మైనస్ ఐదు అంటే మైనస్ ఆరు, ఇది మైనస్ ఏడు, మైనస్ ఎనిమిది, మైనస్ తొమ్మిది. రైట్, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, నైనితాలు మైనస్ మూడు, మనాలి మైనస్ ఏడు, కసౌలి మైనస్ తొమ్మిది. ఈ విధంగా గుర్తించి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది. గరిష్టం అంటే మనం ఏం చేయాలి, ఏమంటే ధన సంఖ్యల వైపు వెళ్ళాలి. బెంగళూరు ఇరవై కాబట్టి బెంగళూరు అనేది గరిష్టం. ఇక్కడ మనకేమొస్తుంది, బెంగళూరు, బెంగళూరు అనేది గరిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంది. కనిష్టం అంటే మనం ఏం చేయాలి, మైనస్ల వైపు వెళ్ళాలి. చివరిగా ఉన్నది ఏది, ఇగో ఇది కసౌలి మైనస్ తొమ్మిది. ఇక్కడ మనం ఏం చేయాలి, కసౌలి నగరం అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఏ నగరాల ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ కన్నా తక్కువగా ఉన్నాయి. జీరో డిగ్రీ కన్నా తక్కువగా అంటే మైనస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి, మైనస్లో ఇది జీరో కాబట్టి నైనితాల్, మనాలి, కసౌల్ ఈ మూడు జీరో డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటివి. నెక్స్ట్ చూడండి ఏ నగరాల ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయంటే ఇటువైపు, కుడివైపు తీసుకోవాలి. ఊటీ, ఊటీ, బెంగళూరు ఎక్కువ. రాస్తే ఊటీ, నెక్స్ట్ బెంగళూరు, ఇవి జీరో డిగ్రీ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నగరాలు. ఇది మనకు అభ్యాసం ఒకటికి సంబంధించి మొత్తం మ్యాటర్. నెక్స్ట్ చూడండి పూర్ణ సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు. పూర్ణ సంఖ్యల పైన చతుర్విధ ప్రక్రియలు ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి, మంచిగా నేర్చుకోండి. ఓకేనా, అందరికీ బాయ్.